శరణాగతి దీక్షా కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. ఇప్పుడు కొద్ది సేపట్లో కొద్ది క్షణాల్లో చైర్మన్ గారి యొక్క సందేశాన్ని వినవలసిందిగా కోరుతూ వారిని అందించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వర శరణాగతి దీక్షా విరమణ సందర్భంగా శ్రీవారి విద్య సమితికి చేరుకున్న మీకందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు పరిపూర్ణంగా లభించాలని దేవాలయ ప్రథమ సేవకునిగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేద ధర్మాన్ని పరిరక్షించుకుందాం. మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయాల పట్ల, మన విలువల పట్ల గౌరవాన్ని పెంచుకుందాం. దానికోసమని పరమపురుషులు చెప్పినటువంటి విషయాలను అధ్యయనం చేద్దాం, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. జీవితంలో వెంకటేశ్వర స్వామి సేవకులంగా మంచి చేయటానికి స్వామివారి ఆదేశానుసారం ప్రయత్నిస్తూ ఉన్నామని, అందుకోసమని చిన్నచీయర్లు స్వామివారి ఆశీస్సులు మనకు కలగాలని, హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి చేస్తున్నటువంటి కృషి ఎవరు చేసినా వాళ్ళకందరికీ కూడా ప్రణామాలు అర్పిద్దాను, వాళ్ళ ఆదేశాన్ని సంపాదిస్తాను. మొత్తం అన్ని క్షేత్రాలకు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాయకత్వం చేసి ఆయన గొడుగు కింద వేద ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేద్దామని మరొక్కసారి మీకందరికీ తప్ప ఇతరత్ర కనిపించినటువంటి దాన్ని ఇప్పుడు మన పాలకవర్గ నిర్వాహకులైనటువంటి శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారు వారితో ఉండేటువంటి పాలకవర్గం యొక్క చొరవ కారణంగా పెద్దల యొక్క అనుగ్రహంతో మనకి ఈవేళ ఆయన గౌరవాహనం మీద దర్శనాన్ని అనుగ్రహించాడు. మనం ఈవేళ ఆలయ అర్చక వర్గం ద్వారా, పెద్దలైనటువంటి మహానుభావుల ద్వారా భగవంతుడిని సేవించుకున్నాం. వేదం వల్లారుగలై కొండు విన్నారు తిరుణాం తిరుత్పాదం పణిందు అని ఆదివారి మంగళాశాసనం చేసినట్టుగా వేదయుక్తులైనటువంటి మహానుభావులు, వేదాంత నిష్ఠ కలిగినటువంటి మహానుభావులని మనం ముందు పెట్టుకుని చేసినటువంటి ఈ శరణాగతి ఫలితంగా స్వామి మనకి తన అనుగ్రహాన్ని ఇచ్చాడు. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి భక్త శిఖామణులుగా ఉండేటటువంటి మన ఆలయ పాలక వర్గం మనకి ముందు ఉండడం చేత స్వామి భక్త పరాధీనుడై మనకి తన యొక్క దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ భగవంతుడు ఆయన విషయంలో ఎవరైతే శరణాగతి చేస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తాడు. అయితే మనం ఈ శరణాగతి చేసిన సందర్భంగా గుర్తించవలసినటువంటిది, మనం స్మరించుకోవలసింది ఒకటి ఉంది. మనం భగవంతుడి సన్నిధానానికి వెళ్తుంటాం, భగవంతుడిని సేవించుకుంటూ ఉంటాం. అయితే మన పద్ధతి ప్రకారం భగవంతుడు దర్శనం ఇవ్వాలని కోరుకుంటాం. దానికి ఒకవేళ ఎప్పుడైనా స్వామి యొక్క కార్యక్రమాలు ఒత్తిడి ఉన్నట్టయితే మనం మీద పడిపోయి అడ్డుస్తే తలుపులు తీసేసి, వేసిన తలుపులు కూడా తీసేసి అక్కడ వాటిని అవసరమైతే తీటతో ఆరవేసైనా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడి సన్నిధానంలో అట్లాంటి అవినయం పనికిరాదు. భగవంతుడి దగ్గర మనం నేర్వలసింది ఒకటి, అది ఎప్పుడూ కూడా ఆయన నియమం ఏదో దానికి మనం శిరస్సు వంచి దానికి కట్టుబడి మనం ఉండాలి. ఆయన ఎప్పుడు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తానో అని అంటే అప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. భగవత్ సన్నిధానానికి మనం వచ్చినప్పుడు మనం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం, భగవన్ నీ విషయంలో
నీ భక్తుల విషయంలో మాకు వినయాన్ని ప్రసాదించు. ఎవరికి వినయం ఉంటుందో వారిని భగవంతుడు చూస్తాడు. భగవంతుడు దయ అనేది ప్రవహించే నీరు లాంటి. నీరెప్పుడు పల్లానికి ప్రవహించినట్టుగా వినయం కలిగిన వారి వైపు భగవంతుడి దయ సతతము ప్రవహిస్తుంది. ఎవరికి కొంచెం అహంకారం ఉంటుందో వారి వైపు రాదు. కనుక మనం భగవంతుని ఒకటే కోరుదాం, భగవన్ శక్తిని ధనాన్ని నీ సేవలో మేము వినియోగించుకోగలిగేటట్టుగా, నీ యొక్క సేవగా మేము ఏ కార్యాలు చేసినా చేయగలిగేటట్టుగా మాకు మనో నిబ్బరాన్ని ప్రసాదించు. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను చేస్తున్నా నా కోసం చేస్తున్నాను అనే భావన మాలో తగ్గించి నీ కోసం నీ సేవగా మేము మా జీవితాల్ని గడపగలిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. అట్లా మాలో త్యాగ భావనని తెలుసు. మనం భగవంతుడిని కోరాల్సినవి ఇవి రెండు, వినయాన్ని కోరాలి, త్యాగాన్ని కోరాలి. భగవంతుడు ఎప్పుడు మనకి వేదాల్లో లభిస్తాడు. అందుకే నీ వేద ధర్మాన్ని మేము కూడా విశ్వసించగలిగేట్టుగా చెయ్యి. పెద్దలు మాకు ఆదేశించిన ఆ వేద మార్గంలో మేము తప్పకుండా ప్రవర్తించగలిగేట్టుగా దారి తప్పకుండా మమ్మల్ని నువ్వు కరుణించు, కటాక్షించు. ఇది మనం భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. శరణాగతి దీక్షలో మనం ఉన్నందుకు ఈ 49 రోజులతోటి స్వామి యొక్క ప్రార్థనలు, స్వామి యొక్క సేవ, స్వామి యొక్క స్మరణము కాకుండా ఇది మన జీవితంలో ఒక భాగమై ప్రతిదినము కూడా ఆ స్వామిని మన హృదయాల్లో నింపుకుని ఆ స్వామిని సేవించుకునే ప్రయత్నం చేద్దాం. మీకందరికీ ఒక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నా, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని సేవించామా లేదా? స్వామి మన కోసం తానే నడిచి వచ్చాడు. మన రామదాసు గారు పాడినట్టుగా నన్ను పాలింపగా నడచి వచ్చేటివా అని మనం స్వామి యొక్క దివ్య గమన సౌందర్యాన్ని, నడక సౌందర్యాన్ని మనం చేయించుకునేట్టుగా స్వామి మన కోసం వచ్చాడు. స్వామిని సేవించుకోవాలంటే లోపలికి వెళ్ళి మాత్రమే సేవించాలా? ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవడం మాత్రమే కాదు, మన వాళ్ళందరికీ ఈ విషయాన్ని మనం గట్టిగా నొక్కి చెబుదాం. చాలా మందికి ఒక సంశయం ఉంటుంది, ఎప్పుడైనా దేవుణ్ణి ఏమండి చూసారా అంటే మా లాంటి వాళ్ళకి ఎక్కడ కనిపిస్తారండి, మేము ఎక్కడ చూస్తామండి, ఎవరికో గొప్ప వాళ్ళకి మహానుభావుడికి తప్ప అంటారు. ఇకపై ఎప్పుడు అలా మనం అనవద్దు. భగవంతుడిని రోజు మనం మన ఇంట్లో చేయించుకోవడమే కాదు, మన ఇంట్లో చేయించుకునే దైవాన్ని సక్రమంగా ఆరాధించుకోగలిగే వినయాన్ని మనకి ప్రసాదించేట్టుగా స్వామి మన కోసం దివ్య క్షేత్రాల్లో సాన్నిధ్యాన్ని తీసుకుని మనకి తన దర్శనాన్ని ఇస్తూ ప్రతి పూర్ణిమ నాడు కూడా మనం నిరంతరము గరుడ వాహనాన్ని సేవించుకునేటటువంటి అదృష్టాన్ని వారు కలిగించగలిగారు. ఒక మాట మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ మీకు నొక్కి చెబుతున్నాం, స్వామి యొక్క శరణాగతి చేసినటువంటి మనమందరం స్వామి యొక్క తత్వాన్ని ఇక పైన లోకంలోకి అందించాల్సినటువంటి ఒక అనుగ్రహాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఈ దీక్ష పూర్తి చేసే మీ అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ధైర్యంగా ఈసారి మనం మనసు విప్పి చెబుదాం, భగవంతుని మేము చూశాము కాదు చూస్తున్నాము. కేవలం గర్భాలయంలోకి వెళ్ళి సేవిస్తే మాత్రమే భగవద్ దర్శనం కాదు, ఆ భగవంతుడే నడిచి బయటికి వచ్చి కనిపిస్తే ఆ భగవంతుని మేము అక్కడే సేవిస్తాం. బంధువులారా, అందుకోసమే మనం భగవంతుడిని ఈవేళ ఇక్కడ సేవించుకోగలిగాం. మన దీక్షని ఇక్కడనే మనం పరిసమాపనం చేసుకుంటున్నాం.
దీక్షా సమాపనానికి భగవంతుని ప్రార్థన చేసే మూడు శ్లోకాలను మేము మీకు తెలియజేస్తాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం తీసుకుని స్వామి పాదాల దగ్గర అర్పిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పిరి గాని కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
लोकास्समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः भूते सस्यशालिनी देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः मन देशं बाउंडर మనం చేసినటువంటి ఈ సేవకి భగవంతుడు అనుగ్రహిస్తూ ఈ దేశాన్ని పాలించే పాలకులందరికీ శుభాన్ని కలిగించాలి. ఈ దేశంలో ఉండేటటువంటి భక్తులందరికీ కూడా ఆయన చల్లటి కృపని వర్షించాలి, సంపన్నులుగా తీర్చిదిద్దాలి, భూ సంపద బాగుండాలి, చక్కటి వానలు కురవాలి, మంచి జలవసతి మన భూమికి ఏర్పడాలి, సస్య శ్యామలంగా పంటలు పండాలి. మన అందరం కూడా సంపదలతోటి తొలతూగాలి, అవి భగవంతుడి సేవలో మనం వినియోగించగలగాలి. ఇది మనం భగవంతుడిని ప్రార్థన చేసుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు స్వామి పుష్కరిణి తీర్థాన్ని మనందరి మీద కూడా ప్రోక్షణ చేస్తారు. అనగరక్షక ఆప్త బంధువు గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందన గోవింద దశముఖమర్దన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందా
మధుసూదన హరి గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కల్కిధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస సీతానాయక గోవింద పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಮಕುಟಧರ ಗೋವಿಂದ ವರಾಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಜಲಜವಾಸಿನಿಕೆ ಜಯಮಂಗಳಂ ನೀಕು ಸರ್ವೇಶ್ವರ ಜಯಮಂಗಳಂ ನೀಕು ಜಲಜವಾಸಿನಿಕೆ ಜಯಮಂಗಳಂ ನೀಕು ಸರ್ವೇಶ್ವರ ಜಯಮಂಗಳಂ ಶುಭಮಂಗಳಂ ಜಯಮಂಗಳಂ ಶುಭಮಂಗಳಂ ಜಯಮಂಗಳಂ ಶುಭಮಂಗಳಂ ಜಯಮಂಗಳಂ ಶುಭಮಂಗಳಂ ಜಯಮಂಗಳಂ ಶುಭಮಂಗಳಂ ವೆಂಕಟಾದ್ರಿ
సమస్తానం.